శ్రీ గురుభ్యో నమః శుభం యాత్. చాలామంది యోగాల విషయానికి వచ్చినప్పుడు బుధ ఆదిత్య యోగం గురించి కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్న ఆలోచన ఉంటారు తప్ప ఎవరు అధోగతిలో ఉండాలి. ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చినా సంతోషం, ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే సంతోషం, ఇవి కాకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్లో వెళ్తే అది సంతోషం. ఇవి కాకుండా ఎవరైనా సరే వ్యాపారం అనేది ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేసి అధిక ధనం సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. వ్యాపారము సెల్ఫ్ మేడ్ మ్యాన్, స్వతంత్ర భావాలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొన్ని లేదా ఫ్రీలాన్స్గా యాక్టివిటీ వర్క్ చేయడం ఏదైనా లేకపోతే ఒక కళారంగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం, సొంతంగా డబ్బు సంపాదించగలిగి ఇటువంటి ఏ కళలకైనా ఉన్నతమైన స్థాయి తీసుకుని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అక్కడ బుధుడు యొక్క పదవి ఉండాలి. బుధుడు ప్లస్ రవి ఇద్దరు కలిసి బుధ ఆదిత్య యోగం అంటే వ్యాపార యోగం. ఈ వ్యాపార యోగం ఎంతవరకు ఉంది అంటే ఈ బుధ ఆదిత్య యోగం అనేది సంపూర్ణంగా మనం బలోపేతంగా సహకరించే లగ్నాలు ఏమిటంటే వృషభ లగ్నం, మిథున లగ్నం, కన్యాలగ్నం, తులాలగ్నం, మకర కుంభ లగ్నాలకి ఈ బుధ ఆదిత్య యోగం అనే యోగము అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎప్పుడు వచ్చినా ఇటువంటి యోగం ఎప్పుడు వచ్చినా ఈ లగ్నాల వారికి దాని యొక్క ఫలితం ఉంటుంది. బుధ ఆదిత్య యోగం అంటే బుధుడు అంతర్దశ రవిరాజు లేదా రవి అంతర్దశ బుధుడు వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ లగ్నాలకి చతుర్థ స్థానం కానీ తృతీయ స్థానం కానీ ఏ స్థానంలో ఆ లగ్నాన్ని ఏ స్థానంలో అయితే ఈ బుధుడు రవి కలిసి ఉంటారో ఆ భావంలో ఆ భావం యొక్క తత్వానికి సంబంధించిన వ్యక్తులతో మనకు ఇటువంటి వ్యాపార సంబంధాలు మనకు అనుసంధానమే చక్కగా ఆర్థిక బలం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుధ ఆదిత్య యోగం అనే యోగము వృషభ లగ్నానికి ధనస్థానం మిథునంలో ఉండాలనుకోండి. ధనము కుటుంబం వాళ్ళ విద్యాస్థానము కుటుంబ పరంగా చేసే వ్యాపారం ఫ్యామిలీ మ్యారేజ్ ఫ్యామిలీ బిజినెస్ అంటూ ఉంటారు. అటువంటి ఫ్యామిలీ బిజినెస్ చేయడం వల్ల మనకు అధికమైన యోగంతో అధికమైన ధనలాభంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్తాను. అదే బుధ ఆదిత్య యోగం ఒకవేళ తృతీయ స్థానం ఉంటే బాత్రుడు అన్నదమ్మలతో చేస్తే ఫ్యామిలీ మొత్తం కాదు అంటే తండ్రి గారి యొక్క ఆ వంశం నుండి వచ్చే వ్యాపారంగా అనందంలో కలిసి కొత్తగా ఎవరు పెట్టి చేస్తారు అందులో సహకరించి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో బుధ ఆదిత్య యోగం అనేది మన జాతకంలో ఉండాలేదా అది ఎవరికి వృషభ లగ్నం వారికి, మిథున లగ్నం వారికి, స్పెసిఫిక్గా కన్యాలగ్నం తులా లగ్నం వారికి, అదేవిధంగా మకర కుంభ లగ్నం వాళ్ళు చూసుకోవాలి వ్యాపారం చేయాలనుకుంటే. అది చూసుకుని అటువంటి యోగం ఉందా లేదా ఆ లగ్నం వాళ్ళు చూసుకుని ఆ యోగాన్ని మనం దృష్టిపెట్టి వాళ్ళకి గజగజ యోగం కూడా ఉండొచ్చు కానీ సహకరించాలి. బుధ ఆదిత్య యోగం అనే యోగం సహకరిస్తుంది. సో అలా చూసుకుంటూ ఎప్పుడైతే ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారు డిఫరెంట్ రాజమౌళి రాజయోగం అనేది శివం కూడా.